నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే సార్. సుందరరామరెడ్డి గారు, అదాని పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. గత 5-6 సంవత్సరాల నుంచి భారత వ్యాపార వర్గాల్లో అత్యంత పేరుగాంచిన వ్యక్తి. అదానికి సంబంధించిన వార్తలు ప్రతిరోజు దినపత్రికల్లో వస్తుంటాయి, ప్రతిరోజు వార్తల్లో చదువుతుంటాం, చూస్తుంటాం. అయితే వారానికి ఒకసారో లేదంటే 10 నెలలకు ఒకసారో అదాని ప్రపంచంలో 2వ అతిపెద్ద కుబేరుడనో, లేదంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద కుబేరుడనో, లేదంటే భారత్లో అతిపెద్ద కుబేరుడు అంటూ రోజు వార్తలు చూస్తుంటాం. అంటే అదానికి సంబంధించి ఇది ఒకవైపు అయితే, ఇంకోవైపు ఉన్న వాదన ఏంటంటే అదాని కంపెనీలన్నీ కూడా అప్పుల్లో నడుస్తుంటాయి. బయట నుంచి బ్యాంకుల నుంచి పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఈ అదాని తన కంపెనీని నడిపిస్తుంటాడంటూ కూడా చాలామంది చెప్తుంటారు, వింటుంటాం. ఏంటి అసలు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఏ కంపెనీకి ఎంతెంత అప్పులు ఉన్నాయంటారు అసలు? రైట్. సో కార్పొరేట్ ఫీల్డ్లో అప్పులు అనేది మామూలు విషయం అండి. కాబట్టి కొన్ని గ్రూప్స్కి టూ మచ్ లెవరేజ్ మీద బిజినెస్ చేస్తుంటారు, కొన్ని కొంచెం తక్కువ లెవరేజ్తో బిజినెస్ చేస్తుంటారు. సో మిగతా వాటితో పోల్చుకుంటే అంటే లైక్ టాటాస్తో పోల్చుకున్నా, లేకపోతే బిర్లాస్తో పోల్చుకున్నా, లేకపోతే అంబానీ రిలయన్స్తో పోల్చుకున్నా, లేకపోతే గోద్రేజ్ వాళ్ళతో పోల్చుకున్నా, లోతా గ్రూప్తో పోల్చుకున్నా, ఇండియాలో ఉన్న ఏ బిజినెస్ హౌస్తో పోల్చుకున్నా అదాని గ్రూప్స్కి అప్పులు ఎక్కువ మాట నిజం. ఎందుకంటే ఇది ఆపరేట్ చేసే ఏరియా కోలు, మైనింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషను, పవరు, ఓకే, పోర్ట్ మేనేజ్మెంటు అండ్ ఎయిర్పోర్టు, ఇవన్నీ క్యాపిటల్ ఇన్సెంటివ్ సెక్టర్స్ బయటికి డిఫాల్ట్. అందుకని ప్రపంచంలో మెజారిటీ కంపెనీస్ ఏది రన్ చేసినా అక్కడ ఆ ఇండస్ట్రీలో అప్పులు ఎక్కువ ఉంటాయి అన్నమాట నిజం అది. కాబట్టి అదే వల్ల కొంచెం ఎక్కువనే అంతే. కాబట్టి ఇంత ముందుతో పోల్చుకుంటే అప్పులు బాగా తగ్గుతున్నాయి అన్నమాట నిజం. మనం కానీ జాగ్రత్తగా చూస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మార్చి 2002 ఫైనాన్స్ ఇయర్ ఎండింగ్ కల్లా వాళ్ళ దగ్గర ఉన్న గ్రాస్ డెట్ ఏదైతే ఉందో అది 1.8 లక్షల అండి. వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ బ్యాలెన్స్ కనుక మనం నెగిటివ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న నెట్ డెట్ మొత్తం కలిపి 1.6 లక్ష స్కోర్ అంతే. 1.6 లక్ష స్కోరు అంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ కంపెనీస్ మొత్తం అప్పుల్లోనే ఉంటాయి. అందులో డౌట్ లేదు, అప్పుల్లోనే ఉంటాయి. కానీ అప్పుల్లో ఉన్నంత మాత్రమే వాటిని బ్యాడ్ అని మనం స్టాంప్ వేయలేమండి. సో అదని మొదటి నుంచి కాంట్రవర్సీ ఏంటంటే ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర నుంచి తక్కువ రేటుకి అప్పులు తెచ్చుకుంటుందని, అంటే పొలిటికల్ బీజేపీ గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది ఉండి పర్మిషన్లు తెచ్చుకుంటారని ఇలా రూమర్స్ ఉన్నాయి. ఏదన్నా గ్రోత్ ఉన్నప్పుడు బ్లేమ్ అనేది మామూలు విషయం, ఎక్కడైనా మనం చూసాము. కొన్నిసార్లు రియల్ ఉంటుంది ఆ అసోసియేషన్, కొన్నిసార్లు దూరంగా ఉండొచ్చు. ఒక మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ హౌస్ ఒక 10 ఇయర్స్ గుజరాత్లో నడిచినప్పుడు అక్కడ పొలిటికల్ లీడర్స్ తోటి ఆ ర్యాపిడ్ ఏర్పడుద్ది బై డిఫాల్ట్. ఓకే, మోడీ 10 ఇయర్స్ గుజరాత్ సీఎంగా వర్క్ చేసిండు అక్కడ. అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లీడింగ్ గ్రూప్ ఇదే కాబట్టి ఆ ర్యాపిడ్ ఉండొచ్చు, లేదా ఇండైరెక్ట్ లింక్స్ ఉండొచ్చు, అది వేరే సంగతి. బట్ అచ్చం అప్పులతోటి బిజినెస్ రన్ అవుతుందంటే చెప్పడం మాత్రం దానం అండి, అలాగేం లేదు. ఓకే, మీరు కనుక బాగా చూసారనుకోండి బ్యాలెన్స్ షీట్లో 2016 అప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లోన్స్ 50% ఉండేది, ఇప్పుడు హార్డ్లీ 21% అండి. అంటే ఓవరాల్ వాళ్ళ దగ్గర ఉన్న అప్పుల్లో పబ్లిక్ సెక్టర్ అప్స్ మొత్తం కలిపి ఇప్పుడు 21%. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్లో వాళ్ళు ఇంతకుముందు 2016లో చూసుకున్నట్టే వాళ్ళది ఆల్మోస్ట్ 30% డెట్ వాళ్ళ దగ్గర ప్రైవేట్ బ్యాంకులు తెచ్చుకుంటారు. ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ పోర్ట్ఫోలియోలో అది ప్రైవేట్ బ్యాంక్స్ అప్పులు మొత్తం కలిపి 11%. అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ కన్నా కూడా ఎక్కువ వాళ్ళు డెట్ ఫండ్స్ని తెచ్చుకుంటున్నారు తక్కువ రేట్కి. ఆల్మోస్ట్ వాళ్ళ టోటల్ డెట్స్లో ఒక మోర్ దెన్ 50% డెట్ ఫండ్స్ని రైజ్ చేసుకున్నారండి వాళ్ళు. అందుకని అవి ఓవర్ నైట్లో కొలాప్స్ అవుతాయి అనుకోవటం తప్పది, అవ్వ కూడా. ఎందుకంటే డెట్ లాంగ్ టర్మ్ డెట్స్ అయినాయి వాళ్ళు, అది ఫిక్స్డ్, అది వాళ్ళు ఎవ్రీ 10 ఇయర్స్కి 15 ఇయర్స్కి అలా ఇస్తుంటారు తప్ప సడన్గా ఇచ్చేవి కావు. గ్రూప్ అయితే లివరేజ్ టూ మచ్గా వాడుతున్నమాట నిజం. బట్ అన్ని కంపెనీస్ మొరాలేసి ప్రాఫిట్లు నడుతున్నమాట నిజం. వాళ్ళు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ అట్లానే ఉంటుంది. అదాని అన్నింటిలో వాళ్ళకి ఆల్మోస్ట్ 70% నుంచి 75% దాకా ఓనర్స్ ఉంటాయి అండి, 72-75. సో లో ఫ్లోటింగ్ స్టాక్స్ కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉండి స్టాక్ మార్కెట్లో అవి అన్నీ ఒక్కొక్కటి 3 లక్షల 4 లక్షల కనిపిస్తున్నాయి. కానీ ఒక్కసారి కనుక ఫ్రీ ఫ్లోటింగ్ కనుక పెంచితే కనుక దాన్ని రియలిస్టిక్ వాల్యూకి రావచ్చు మేబీ. ఓకే, ఓవరాల్ ఏదన్నా కావచ్చు వాళ్ళ అప్పులు సంవత్సరానికి 11% చొప్పున పెరుగుతున్నాయి. ఓకే, బట్ వాళ్ళ ఎబిటా మార్జిన్స్ మాత్రం 22% చొప్పున పెరుగుతున్నాయి. సో అప్పులతో పోల్చుకుంటే ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి కాబట్టి అప్పు చేయటం మంచిది అనుకోవాలి మనం. అయితే బయట మరో వాదన కూడా ఉంది, అదాని కంపెనీ స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తే అది గాల్లో దీపం లాంటిది, ఆయన ఏదో ఒక కంపెనీకి సంబంధించిన అప్పుని కనుక
కట్టలేక చేతులు ఎత్తేస్తే డెఫినెట్గా ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రోడ్డున పడతారంటూ కూడా చాలామంది చెప్తుంటారు. ఇది ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఇది నేను అదే అంటుంది, నేను మీడియా కావచ్చు, ఈ పొలిటికల్ లింక్స్తో కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం అట్లా వాళ్ళ గురించి మాట్లాడతాం. కానీ మనం ఇక్కడ రెండు గ్రూప్స్తో మాట్లాడతాం. టాటా గ్రూప్స్ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా మొత్తం ప్రాఫిట్లో ఉంటాయి. టీసీఎస్ కావచ్చు, లేకపోతే టాటా స్టీల్ కావచ్చు, ఓకే, టాటా ఎలక్సీ కావచ్చు, టాటా పవర్ కావచ్చు. ఇవన్నీ టాటా పవర్ పరిస్థితి ఏంటి, అది టాటా మోటార్స్ పరిస్థితి ఏంటి, టాటా మోటార్స్ యొక్క అప్పు 1.5 లాక్ క్రోర్, అంటే అది మోర్ ఆర్ లెస్ ఇను ఎంటైర్ అదని గ్రూప్ల అప్పులు సమానం. దాని గురించి ఎవరు మాట్లాడరు కదా, ఎవరు మాట్లాడరు. టాటా వాళ్ళు కొంచెం ఎథికల్ హానెస్ట్ అనే బ్రాండ్ ఉంది, అంటే నిజంగా వాళ్ళు ఎథికల్ హానెస్ట్ ఆ ఏరియాలో మాత్రం, అందుకని వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి అప్పు కనపట్టలేదు. బట్ అప్పు అయితే ఉంది కదా, 1.4 లాక్ క్రోర్ అయితే అప్పు అయితే ఉంది కదా. సో అలాగనే అదని వాళ్ళు కూడా ఉంది, మొత్తం గ్రూప్ కలిపి కూడా వాళ్ళ దగ్గర ఉంది 1.6 లాక్ క్రోర్. అది అప్పు లేదని అంటలేదండి, అప్పు ఉంది. బట్ అదాని గ్రూప్లో పెట్టిన ఒక షేర్ హోల్డర్ చెప్పొచ్చండి, అది లివరేజ్ కంపెనీ అని తెలుసు, అందరూ తెలుసు. బట్ అదాని పాయింట్ ఆఫ్ లో వాళ్ళు ఇన్వెస్టర్స్కి ఎప్పుడు వెల్త్ క్రియేట్ చేసిందండి. అందుకని మార్కెట్లో 100 మంది 100 రకాల స్టాంప్ వేసినా ఇన్వెస్టర్స్ అందరూ ఎగబడతారు అదాని గ్రూప్ స్టాక్స్ కోసం. ఎందుకంటే ఈ లో ఫ్లోటింగ్ స్టాక్స్, ఓకే, స్టాక్స్ బాగా మూవ్ అవుతాయి. అందుకని ఎక్కువ మంది ఇన్వెస్టర్ దాని మీద ఫోకస్ చేస్తారు. మనం ఏ చేసిన పోర్ట్ఫోలియో మేనేజ్ అయినప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. మొత్తం డబ్బులు తీసుకెళ్ళి అదానిలో పెట్టు నేను అన్న కానీ టోటల్ పోర్ట్ఫోలియో 5-10% అలకట్ చేయడం తప్పేం లేదండి. అంటే అదాని స్టాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఏమంటారంటే, ఇది ఆ రోజుకి ఆ రోజున్న వెలుగు మాత్రమే, దీంట్లో లాంగ్ స్టాండర్డ్ అనేది పనికిరాదు అంటూ కూడా అంటుంటారు. అంత నీకు గట్ ఫీలింగ్ ఉన్నప్పుడు గో అండ్ షార్ట్ సెల్, మీకు అంత గట్ ఫీలింగ్ ఉన్నప్పుడు షార్ట్ సెల్ తీసుకొచ్చుకోండి, చూడండి ఏం జరిగిద్దు. సి మార్కెట్ అంత వల్టరిటీ పోతున్నా అదాన్ని పడవవు, ఎందుకంటే లో ఫ్లోటింగ్ ఉంటాయి కాబట్టి. అందులో అదాని గ్రూప్లో 75% బిలాంగ్స్ టు ఓనరే ఉంటుంది అక్కడ, బయట ఉన్న స్టాక్స్ చాలా తక్కువ ఉంటాయి ఫ్లోటింగ్. అందుకని మ్యూచువల్ ఫండ్స్ కైనా ఈవెన్ లోకల్ డిఏఎస్ కన్నా ఇన్వెస్టర్ కన్నా చాలా తక్కువ స్టాక్సే ఉంటాయండి అక్కడ, ఓకే. అందుకని లివరేజ్ ఉంది ఒక రీజన్తో బిజినెస్ ఎప్పుడు మనం బ్యాడ్గా చూడలేమండి, గుర్తుపెట్టుకోండి. అది ఆ పాయింట్ వదిలేసేయండి. మిగతా పాయింట్ టైప్లో వాళ్ళు ఎడ్యుకేషన్ స్కిల్స్ కానీ, ఎక్స్పెన్షన్ కానీ, డిమర్జింగ్ చేయటం కానీ, వెల్త్ క్రియేషన్ చేయటం కానీ ఎక్స్ట్రాడినరీ, అందులో డౌట్ లేదు. ఇక మీరు చెప్తున్నావు కదా ఆ స్టాంప్ ఎప్పుడు ఉంటుంది, వాళ్ళకి అప్పులు తీర్చుకున్నా కూడా అంటూనే ఉంటారు అవి, ఓకే. ఎందుకంటే వేరే గ్రూప్ కంపెనీస్ కూడా అప్పులు ఉన్నాయి, ఎందుకు లేవండి. రిలయన్స్కి అప్పు లేదు, ఆల్మోస్ట్ 4 లాక్ క్రోర్ ఉంది అప్పు దానికి, 4 లాక్ క్రోర్. దాని సైజ్తో పోల్చుకుంటే చిన్నది అది అంతే, బట్ స్టిల్ అది కూడా ఉంది కదా. అదాన్ని వాళ్ళు ఒక కంపెనీ అమ్మితే అప్పు మొత్తం తీరిపోద్ది అంటే, చిన్న ఒక కంపెనీ అమ్మితే ఉన్నట్లో. సో మ్యాటర్ ఏంటంటే అప్పున్న మాట నిజం, మోడీతో ఉన్న బంధం వల్ల ఇట్లాంటి ఒక నెగటివ్ ప్రాపగాండా. మోడీతో బంధం కావచ్చు, ప్రాఫిట్ తక్కువ అప్పులు ఎక్కువ అన్నమాట నిజం. బట్ వాళ్ళున్న ఏరియా అలాంటిది అంటున్నాను, వాళ్ళున్న ఏరియా మైనింగ్, ఒక క్యాపిటల్ ఇన్సెంటివ్ సెక్టర్ వాళ్ళున్న అన్ని కూడా, మైనింగ్ కావచ్చు, లేదా రోడ్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, ఇండియాకి బ్యాక్ బోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అండి వాళ్ళు ఉంది. ఆ ఏరియాలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉన్నా సరే అంతే ఉంటారు, రైట్ రైట్. వాళ్ళు కాకపోతే ఈవెన్ వేరే వాళ్ళు ఉన్నా సరే ఆ కంపెనీని అంత ప్రాఫిట్ రన్ చేయడం కుదరదు. వాళ్ళు కొంటని అన్నీ కూడా ఏసీసీ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, మంచి కంపెనీస్ అవన్నీ, ఓకే. అదాని పోర్ట్స్ కానీ అందులో ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్లో బోల్డ్ అంత వెల్త్ క్రియేట్ చేసినది, అది యాక్సెప్ట్ చేయాలి. రిస్క్ ఉందంటే స్టాక్ మార్కెట్ రిస్క్ లేకుండా ఏముంటుందండి, రిస్క్ ఉంది. టోటల్ పోర్ట్ఫోలియో అదానికి అలకట్ చేయమని అంటలేదు, కానీ సమ్ పోర్షన్ మీరు అలకట్ చేసుకోవచ్చు. రైట్, ఏ స్టాక్స్ అని పడ్డట్టే అదని కూడా పడవచ్చు, ఓకే. బట్ దాని అర్థం అది అప్పులు ఎక్కువే పట్టడానికి కాదండి, ప్రాఫిటబిలిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆటోమేటిక్గా పట్టడం స్టార్ట్ అవుతాయి. బట్ అదన్నీ వాళ్ళు అప్పులతో పోల్చుకున్నప్పుడు ఎబిడా మార్జిన్ మోర్ దెన్ 20% గ్రో అవుతుంది కాబట్టి ఇది. మోర్ ఓవర్ వాళ్ళ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వాళ్ళ డెట్ తగ్గుతా వస్తుంది. లాంగ్ టర్మ్ డెట్ వాళ్ళకి డెట్ ఫండ్స్లో తీసుకుంది వాళ్ళు 51% అండి, బ్యాంకుల దగ్గర తీసుకుని చాలా తక్కువ. అండ్ ఒకప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాటా చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు టోటల్ లోన్స్ వాళ్ళు తీసుకున్న పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నుంచి హార్డ్లీ 21% అండి ఓవరాల్ లోన్ సైజులో. అందుకని బ్యాంకుల దగ్గర నుంచి దోచుకుంటారు, పొలిటికల్ వాడుకుంటారు అనేది జస్ట్ ప్రూవ్ చేయలేని రూమర్స్ అండి అవి, ఓకే. కంపెనీ గ్రో అవుతుంది అది మాట నిజం, అప్పులు ఎక్కువ ఉన్న మాట నిజం, ఓకే. ప్రాఫిటబిలిటీ రన్ చేస్తున్న మాట నిజం, ఓకే. ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్న మాట నిజం. ఎన్డీటీవీ కొంటున్నారు, మన రీసెంట్గా ఏసీసీ కొన్నారు, అంతకుముందు అంబుజా కొన్నారు, అండ్ జేపీ అసోసియేట్స్ కొంటున్నారు. అంతే స్పీడ్తో వాళ్ళు ఎక్స్పాన్షన్ అవుతున్న మాట నిజం. ఎస్, అది లివరేజ్ అండి, హైలీ లివరేజ్ కార్పొరేట్ గ్రూప్ మిగతా వాటితో పోల్చుకుంటే, ఎస్, ఓకే. బట్ అట్ ద సేమ్ టైంలో గ్రోత్ ఉంది దాంట్లో అంటున్నాను. రైట్, ఒక్కొక్కసారి ఆ బిజినెస్ మోడల్ ఎప్పుడు రిస్క్ అవుతాయి అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగి కంపెనీ ప్రాఫిట్ తగ్గుతుందో అప్పుడు వెంటనే ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా రియాక్ట్ అవుతారు అన్నమాట. అప్పుడు దాకా అయితే ఈ గేమ్ నడుతూనే ఉంటుంది, ఓకే. అప్పులు లో ఉన్నంతకాలం పర్వాలేదు. బట్ ఇండియాలో గ్రోత్ స్టోరీ బాగుంటుంది కాబట్టి, వాళ్ళు ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి గ్రో ఉంటుంది కాబట్టి గ్రోత్ అంత ఈజీగా ఇది అవ్వరండి. పైగా వాళ్ళ గ్రూప్స్ కూడా విత్ ఇన్ 5 ఇయర్స్ కల్లా డెట్ ఫ్రీ కంపెనీకి మారుస్తామని చెప్పేసి మన ఈ మధ్య
ఆ చైర్మన్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, మేబీ మేబీ ఒకసారి వాళ్ళు దాన్ని చేస్తే కనుక ఇవ్వచ్చు. ఆ గ్రూప్ మొత్తంలో నాకు టాటా ఐ మీన్ విల్మోర్ ఒకటి బాగుంటుందండి, అదాని విల్మోర్ బాగుంటుంది, అండ్ రెండోది గ్యాస్ ఒకటి, రెండు బాగుంటాయి. మిగతా వాటిలో డెట్స్ ఎక్కువ. అవును, రైట్ రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుందరారెడ్డి గారు.